ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वही अंदर की वेलकम। वही हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु, हरे ओके सो रसावली कृष्ण प्रभु जी, दंडवत యొక్క प्रणाम బోధనలు प्रभु, విను హరే हरे కృష్ణ कृष्ण प्रभु जी, दंडवत प్రణామాలు ప్రభు जी, చేయండి మాట దయచేసి హరే కృష్ణ हरे कृष्ण प्रभु, दंडवत प्రణామాలు। ఓకే ప్రహ్లాదుని యొక్క బోధనలు వింటున్నాము ప్రహ్లాదుని యొక్క బోధనల్లో ఆరవ అధ్యాయము 24వ శ్లోకం వరకు చూసాము भाई ఇప్పుడు మనం 5వ तेरे डाटा శ్లోకం डाल ఉన్నాము मिंदो अब तक नहीं थी म्यूट हो स्टार्ट वीडियो आ गया। ఓకే అయితే ఇక్కడ వరకు కూడా ప్రహ్లాదుడు మనకి ఏమి బోధించారు టూకీగా చూస్తే ప్రహ్లాదుడు బాల్యం నుంచే మనము భక్తిని స్టార్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు అలా కాకుండా మన సంతోషాన్ని మన సుఖాన్ని భౌతికమైనటువంటి విషయాల పట్ల కనుక మనం ఆకర్షితులమైనట్లయితే కనుక అది మనకి అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని చేర్చే విధంగా ఉండదు అనేటువంటిది చెప్పారు ఆ తర్వాత 100 ఏళ్ల ఆయు పరిమాణంలో ఏ విధంగా మనము వృధా చేస్తున్నాము మన యొక్క సమయాన్ని అనేటువంటిది తెలియజేశారు తెలియకుండానే ఇంత సమయం వృధా అయిపోతుంది కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడో చేయొచ్చులే తర్వాత చేయొచ్చులే చివరి దశలో చేయొచ్చులే అనుకునేటువంటిది కాదు అని చెప్పారు అయితే ఎవరెవరు చేయలేకపోతున్నారు చేయలేకపోవడానికి కారణాలు ఏమిటి అని అంటే ఎవరైతే గృహాసక్తులై ఉన్నారో గృహమేధులుగా ఉన్నారో ఎవరైతే భౌతిక బంధనాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉన్నారో అటాచ్మెంట్ని కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు భక్తి అనేటువంటి దానికి చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు చివరి క్షణం వరకు కూడా ఫ్యామిలీ బంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తులు లేకపోతే కుటుంబ సభ్యులు వాళ్ళ వెడ ఎంత డీప్గా అబ్జార్బ్ అయి ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి మాత్రమే చింతిస్తూ ఉంటారు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి మాత్రమే అన్ని పనులు చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ప్రతి క్షణము కూడా వాళ్ళ ఆలోచనల్లోనే ఉండిపోతారు వాళ్ళ మైండ్ అంతా కూడా అనేటువంటి విషయం చెప్పారు ఆ తర్వాత ఎంత గొప్ప విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి అయినా భౌతికమైనటువంటి విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి అయినా కానీ ఆయన విద్య వృధాయే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలుసుకున్నప్పుడు ఎన్ని పిహెచ్డీలు చేసిన భౌతికమైనటువంటి విజ్ఞానం ఎంతగా ఉన్నా కానీ ఆ విజ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఆ తర్వాత భగవంతుణ్ణి ఎంత సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అని తెలియజేశారు ఓకే భగవంతుణ్ణి ఎంత సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు భక్తి అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం చేసినా కానీ భగవంతుడు సంతృప్తి పడతారు ఏ విధంగా అయితే అజామిలుడు కొంచెమే భక్తి చేసి కూడా ఏ విధంగా ఒక భయం నుంచి బయటపడిపోయారు ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడిపోయారు అని అంటే అన్ని కూడా తెలియచేసి మనకి ప్రహ్లాదుడు మనకి భక్తి అనేటువంటిది కష్టం కాదు భక్తి అనేటువంటిది చాలా ఈజీ భక్తి అంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం శరణాగతి పొంది ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు భగవంతుడికి సేవ చెయ్యాలి అనేటిది చెప్పారు ఓకే అప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది అప్పుడు అది మన ప్రేమ భగవంతుడికి మనము ప్రేమను మనం చూపించడమే కాదు భగవంతుడు కూడా మన మీద ఆయన యొక్క కరుణను చూపిస్తారు అనేటువంటి విషయం తెలుసుకుందాం ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయం 25వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం ఇంకా ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారో చూద్దాం ఈరోజు అంశం ప్రహ్లాదుడు ఇంకా రెండు శ్లోకాల్లో ఆయన యొక్క బోధనలు ఉంటాయి ఈ రెండు శ్లోకాల్లో ఆయన యొక్క బోధనలు ఎట్టి పరిస్థితులైన భక్తుడైనటువంటి వాడు తెలుసుకోవడం కష్టం కాదు భగవంతుడి గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు చాలా ఈజీగా భక్తుడు పొందుతారు అనేటువంటిది చెప్తున్నారు నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి 25వ శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ
तुष्टे च तत्र किमलभ्यमनन्त आद्ये दुष्टे च तत्र किमलभ्यमनन्त आद्ये किं तैर्गुणव्यतिखरादिह ये स्वसिद्धा किं तैर्गुणव्यतिकरादिह ये स्वसिद्धः धर्मा धर्मादयः किम गुणेन च कांक्षितेन धर्मादयः किम गुणेन च कांक्षितेन तारञ्जुषां चरणयोरुपघायतां नः आराम जुषाम चरण योरु पगायताम नह सर्व कारण कारणु आद्युडु नैन देवदेवुनु संतुष्टिनि चेसिन भक्तुलकु लभ्यमु कानिदि एदियुनु लेदु अतडु अनंत आतडु अनंत आध्यात्मिक गुणनिधि कनुक त्रिगुणातिलैन भक्तुलनु धर्मार्थ काम मोक्षमुलतो प्रयोजनमेमिटि अवि गुण प्रभावमुन अप्रयत्नमगाने लभ్యించును कदा భక్తులమైన మనము భగవ చరణారవిందములనే సతతము కీర్తించదము కనుక ధర్మార్థ కామ మోక్షములలో దేనిని అడగవలసి అవసరం లేదు. ఓకే, సో భక్తుడికి ఏదైనా సరే పొందడము అనేటువంటిది చాలా సులభము అని చెప్తున్నారు. ఎంత సులభము అని అంటే, ఒక అభక్తుడు పొందలేని ఏదైనా కూడా భక్తుడు పొందగలడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి నిధిని పొందినటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి విషయాలు ఇంకెందుకు? అంటే ధర్మ అర్థ కామ మోక్షముకి మించినటువంటి దాన్ని నువ్వు ఈజీగా పొందగలిగి భగవంతుడి ద్వారా, అది ఆధ్యాత్మికమైనటువంటి నిధి అయినప్పుడు, ఈ భౌతికమైనటువంటి నిధి అయినటువంటి ధర్మార్థ కామ మోక్షాలను పొందాల్సిన అవసరం ఏంటి? అందుకనే మనం అందరం కూడా భగవంతుడికి కీర్తన చేద్దాం, భగవంతుడికి భక్తి చేద్దాం అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తన తోటి శిష్యులందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఓకే, చక్కగా వర్ధిల్ల నటి నాగరికత యందు జనులు ధర్మ పరుగులగుటకు ఆర్థికంగా బాగుపడుటకు పూర్తిగా ఇంద్రియ తృప్తిని బడియుటకు చివరకు మోక్ష సాధనకు ఉత్సాహవంతులై ఉందరు. కానీ వీటిని ఎంతో అవసరమైనవిగా పెంచుతూ పోరాదు. నిజమునకు భక్తునికి వెన్నయు అతి సులభముగా లభ్యమైడవే. ఈ విషయమున బిల్వమంగళ ఠాకూరుడు ముక్తి స్వయం ముక్త ముఖిలాంత జలు సేవతే స్మాన్ ధర్మార్థ కామగత సమయ ప్రతీక్ష అని పలికిరి. అనగా ఆజ్ఞా నిర్వహణకై ముక్తి భక్తుని ఇంట ముంగిటినే సదా నిలిచి ఉండెను. ధర్మార్థ కామ మోక్షముల భక్తిని సేవించుటకై వేచి ఉండగలవు. భక్తుడు అది వారికే దివ్యస్థితి అందినట్టి వాడు. మోక్షమును బడిగిటకు అతనికి ఇంకేవో యోగ్యతలు అవసరము. సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అని భగవద్గీత 14.26 నందు ద్రోపడినట్లు బ్రహ్మభూత స్థితిలో నెలకొనిన కారణమున భక్తుడు త్రిగుణములు కార్యకారణములకు అతీతుడే ఉండును. భక్త ప్రహ్లాదుడు అగుణేన చ కాంక్షితేన అని పలికెను. అనగా భగవత్ చరణారవిందముల ప్రేమ భక్తిలో నెలకొనిచో మనుజునకు ధర్మార్థ కామ మోక్షములు ఏదీనో అవసరము లేదు. కనుకనే శ్రీమద్ భాగవతము యొక్క ఆరంభమునందే ధర్మ ప్రోజిత కైతవోత్ర అని చెప్పబడినది. ధర్మార్థ కామ మోక్షములు విద్య అనవసరము అనగా కైతవము మాత్రమే. భేదభావమునకు సంబంధించిన లౌకిక కర్మలకు పూర్తిగా పరమైనట్టి నిర్మత్పురులే భాగవత ధర్మమును అనగా ధర్మాన్ని భాగవతానిహ స్వీకరించుటకు నిజముగా యోగులే ఉన్నారు. అట్టి వారు మీది మాదము భేదమును చూపక కేవలము భాగవత్ భక్తిలో నెలకొని ఉందురు. కానీ నిర్మత్సరులు అనగా ఎవ్వరి ఎడ అసూయ లేనివారు కనుక ఎల్లరను చివరికి శత్రువులను కూడా భక్తులుగా మార్చుకోదురు. ఈ సందర్భమునే శ్రీల మధ్వాచార్యులు కాంక్షతే మోక్షగామపి సుఖం నా కాంక్షతే యదా అని పలికిరి. భక్తులు మోక్ష సుఖముతో పాటుగా ఎటువంటి భౌతిక సౌఖ్యమును పొందగోరరు. ఇదే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ జ్ఞానావృతం అని పిలువబడును. కర్మిష్ఠులు భౌతిక సౌఖ్యమును కోరుదురు, జ్ఞానులు మోక్షమును వాంఛించురు. కానీ భక్తుడు దేనిని కోరుకొనడు. భగవ చరణారవిందముల ఎడ ప్రేమ భక్తిని ప్రచారము ద్వారా ఆ దేవదేవుని సర్వత్రా కీర్తించుటతోనే అతడు సంతృప్తి చెందురు. అదే అతనికి ప్రాణ సమానము. హరే కృష్ణ ప్రభు. దండవత ప్రణామాలు. సో భక్తుడు గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా
ధర్మాంత కామ మోక్షాలు అనేటువంటివి గుణాతీతమైనటువంటి. సో గుణాల యొక్క ప్రభావం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి చాలా ఈజీగా మనకి పొందుతాము. అయితే ధర్మార్థ కామ మోక్షాలకి మించినటువంటిది పొందడానికి మనకి భక్తి అనేటువంటిది కావాలి, ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది అవసరం. అలా మనం గనక ఆధ్యాత్మిక సాధన చేసినట్లయితే మనకి ఆ ముక్తి అనేటువంటిది చాలా ఈజీగా మనకు వస్తుంది అని చెప్తున్నారు. ముక్తి కోసం మనము గుణాతీతంగా ఉండాలి, కానీ గుణాల యొక్క ప్రభావంలో కర్మలు చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. అయితే అయితే ఎవరైతే ఈ గుణాలకి అతీతంగా ఉంటారు, అంటే బ్రహ్మభూయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గుణాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలకి కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు అని చెప్తున్నారు. అవన్నీ కూడా అప్రయత్నంగానే లభించేటువంటివి, దానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, సో భక్తు మధ్వాచార్యులు చెప్పినటువంటి మాటను ఇక్కడ గుర్తు చేస్తున్నారు ప్రభుపాదుల వారు. మోక్షఘామపి సుఖం న కాంక్షతో యత, అంటే భక్తులు మోక్ష సుఖములతో పాటు ఎటువంటి భౌతిక సుఖాలను పొందగోరరు అని. కాబట్టి ధర్మార్థ కామాలు భక్తులకి అవసరం లేదు. అయితే మనకి మొదటి స్కంధంలో మనం చదువుకున్నప్పుడు ధర్మపూజ్యత కైతవోత్ర అనేటువంటి మనం శ్లోకంలో చదువుకున్నాం. ధర్మప్రోజ్యత కైత్రవోత్ర, అక్కడ కైతవ ధర్మం గురించి మాట్లాడుకున్నాం. కైతవ ధర్మము అని అంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ధర్మం. అలాంటి ధర్మము భాగవత ధర్మము కాదు. భాగవతము మనకి కైతవ ధర్మాన్ని బోధించదు. ఆ విషయం మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ప్రభుపాదల వారి నోటి ద్వారా వింటున్నాం సేమ్ మాటనే. ఇప్పుడు మనము ప్రభుపాదల వారి ద్వారా వింటున్నాం, కైతవ ధర్మము అని అంటే అనవసరమైనటువంటి ధర్మం. యాక్చువల్గా నేను రీసెంట్గా నేను ఆ ధర్మపూజిత కైతవ ధర్మ అనేటువంటివి శ్లోకానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పి దాని గురించి ఒక 1 అవర్ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి యొక్క ఉపన్యాసం విన్నా. నేను విన్నప్పుడు ఆయన కైతవ ధర్మం గురించి మాట్లాడలా, ఈ శ్లోకం గురించి మాట్లాడిన తర్వాత కైతవ ధర్మం అంటే ఏమిటి అనేటువంటి చెప్పలేదు. కైతవ ధర్మము అని అంటే ఆయన దృష్టిలో నిష్కామయోగం అంట. సో ఇలా నిష్కామ కర్మం చేస్తే కైతవ ధర్మము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు మన క్లాసు విన్నటువంటి ఒక డివోటీ నాకు ఫోన్ చేసి అక్కడ టెంపుల్లో చెప్పినటువంటి క్లాసులో కైతవ ధర్మము అని అంటే నిష్కామ కర్మయోగం అని చెప్తున్నారు, మరి మీరేంటి ధర్మార్థ కామ మోక్షాలని చెప్పారు అనేటువంటి మాట నుంచి అడగడం జరిగింది నన్ను. అయితే దానికి కైతవ ధర్మము అని అంటే యాక్చువల్గా నిష్కామ కర్మయోగం కాదు, మరి ఆయన ఎలా చెప్పారు మనకు తెలియదు అనుకున్నాము. కానీ ఇప్పుడు దాన్ని ప్రభుపాదుల వారే డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేసారు. ఇక్కడ కైతవ ధర్మము అని అంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే చేస్తామో అది కైతవ ధర్మం, అంతేకాని నిష్కామ కర్మ అనేటువంటిది కైతవ ధర్మం కాదు. నిష్కామ కర్మ చేయడం అని అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడు. సో నిష్కామ కర్మ అంటే భక్తి యోగం, కైతవ ధర్మం భక్తి యోగం కానే కాదు. కాబట్టి కైతవ ధర్మము అని అంటే మనకి ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ అనేటువంటిది అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ గౌరీమాతాజీ. ధర్మార్థ కామ ఇతి యో అభిహిత స్త్రివర్గ. ధర్మార్థ కామ ఇతి యో అభిహిత స్త్రివర్గ. ఈ క్షాత్రయీ నయ ధమౌ వివిధాచన వార్థ. ఈ క్షాత్రయీ నయ ధమౌ వివిధాచ వార్థ. మణ్యేతదేతదఖిలం నిగమస్య సత్యం. గౌరీ మాతాజీ, మన్యేతదేతదఖిలం నిగమస్య సత్యం. మన్యేతదేతదఖిలం నిగమస్య సత్యం. స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః. స్వాత్మార్పణం స్వసుహృదః సుహృదయః పరమస్య పుంసః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధర్మార్థ కామములనేటి మూడును వేదములందు త్రివర్గమని వర్ణించబడినవి. వీటిలోనే వీనిలోనే విద్య ఆత్మవిద్య వేదాదేశము ననుసరించి ఉన్నట్టి కర్మానుష్ఠానము తర్కము దండనీతి శాస్త్రము వివిధ జీవికలు కలవు. ఇవన్నీయును వేదముల ఎందలి బాహ్య విషయములు కనుక భౌతికములని నేను భావించను. కాని విష్ణుపాద పద్మ శరణాగతి మాత్రమే దివ్యమైనదని నేను తలంతును. భాష్యము ధర్మార్థ కామ మోక్షాల గురించి మనకి వేదాల్లో కూడా చెప్పబడి ఉంది,
అయితే ధర్మార్థ కామ మోక్షాల గురించి వేదాలలో చెప్పబడి ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఫాలో అవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దానికి మించినటువంటి జ్ఞానం కూడా వేదంలో ఉంది. ఒకవేళ మనము ధర్మార్థ కామ మోక్షాలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి కదా అని చెప్పేసి వాటి కోసమే మనం యజ్ఞాలు యాగాలు కనుక చేసినట్లయితే మనం చేసేటువంటి యజ్ఞము యాగము అవన్నీ కూడా భౌతికమే అనేటువంటి విషయం చెప్తున్నారు. వాటి వలన ఆధ్యాత్మిక లాభం రాదు అని చెప్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా వేదాలలో చెప్పబడినటువంటి పుష్పిత వాక్యులు, అంటే మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం చెప్పినటువంటి మాటలు. ఒకవేళ అది కూడా చెప్పకపోతే ఎవరు కూడా వేదాలలో ఉన్నటువంటి మాటలను వినడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎవరైతే అలాంటి మాటలకి ఆకర్షితులైపోయి వేదాలను చదవడానికి వస్తారో వాళ్ళకి విష్ణువు యొక్క పాద పద్మాలు తరి చేరతారు. అయితే ప్రహ్లాదుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వేదాల యొక్క సారం అది కాదు, వేదాలలో అది చెప్పబడి ఉన్నా కానీ వేదాల యొక్క సారం అది కాదు, అంతకు మించినటువంటి పరమసత్యంకే మనము శరణాగతి పొందడం ఏదైతే ఉందో అది వేదాల యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్తున్నాం. ఓకే చదవండి మరి. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యము భక్త ప్రహ్లాదుని ఈ ఉపదేశములు భక్తియుత సేవ యొక్క దివ్యస్థితిని బలపరుచుచున్నవి. ఈ విషయమున భగవద్గీత 14.26 ఇట్లు ధృవపరచినది. మాంచి యోవ్య విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవంతుని పూర్ణమగు భక్తిలో నెలకొనిన వాడు శీఘ్రమే దివ్యస్థితిని అనగా బ్రహ్మభూత స్థితి చేరగలడు. బ్రహ్మభూత స్థితిలో అనగా ఆత్మానుభూతి పదము లేనట్టి ఏ విద్య అయినను కర్మయైనను భౌతికమైనదిగా పరిగణించబడును. భౌతికమైనది ఏదైనను పరతత్వము కానేరదని భక్త ప్రహ్లాదుడు పలికెను. ఎలయనగా పరతత్వము ఎప్పుడూ ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉండును. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 2.45 ఎందు త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవగుము అని పలికెను. చేసేటి కర్మలు వేద సమ్మతములైనను భౌతిక స్థితిలో పనిచేయుట జీవిత చరమ లక్ష్యము కానేరదు. పరమ పురుషునికి సంపూర్ణముగా శరణజొచ్చి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండుటయే జీవిత పరమ చరమ లక్ష్యము. మానవ జన్మ ఉద్దేశ్యమిదియే. సారాంశం ఏమనగా వైదిక అనుష్ఠాన కర్మలను వేదాదేశములను ఎన్నడను తృణీకరించరాదు. ఆధ్యాత్మిక స్థితిని చేరుటకు అవి సాధనముల వంటివి. కానీ ఎవడేని ఆధ్యాత్మిక స్థితికి రానిచో అట్టి కర్మానుష్ఠానము కేవలము కాల వృధా వ్యయమే అగును. శ్రీమద్ భాగవతము 1.2.8 నందు ఈ విషయం ఇట్లు ధృవపరపబడినది. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కదా సుయ పునోత్పాదయ్యేది ప్రతిం శ్రమయేవహి కేవలం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే యగును. మనుజుడు నిష్టగా నానా ధర్మ నిర్వహణము కావించినను చివరకు భగవత్ చరణాగతి స్థితికి రానిచో అతడు మోక్షయత్నము కాలమును శక్తిని వృధాపరచుటియే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో మనకి యాక్చువల్గా ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్, ఒక గొప్ప వార్నింగ్ ఇస్తున్నారు మనకి. ఏమని అనంటే జనరల్గా చూస్తే సమాజంలో 90% అబోవ్ మంది భగవంతుడిని నమ్మేవాళ్ళే ఉంటారు. ఏ 10% లేకపోతే తక్కువ, 10% కంటే తక్కువ వాళ్ళు మాత్రమే నాస్తికులుగా ఉంటారు. అయితే మరి భగవంతుడిని నమ్మినటువంటి వాళ్ళు ఈ 90% మంది భగవంతుడికి భక్తి చేస్తున్నారా? నమ్మినా కానీ భక్తి చేయట్లేదు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క భక్తి అటు ఇటు డీవియేట్ అయిపోతుంది. కొంత ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు కొంత ఫాలో అయిపోతారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్తారు, మళ్ళీ అటు ఫాలో అయిపోతారు, మళ్ళీ ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్తారు, మళ్ళీ మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం. అంటే కొద్ది రోజులు ఒక దేవతను పూజిస్తాం, ఇంకొద్ది రోజులు ఇంకొక దేవతను పూజిస్తాం, ఇంకొద్ది రోజులు ఇంకొక దేవతను పూజిస్తాం.
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దేవత, ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవత, ఒక్కొక్క వాళ్ళు చెప్పారని ఒక్కొక్క దేవత, మనం నమ్మిన వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇంకొక దేవత. సో ఈ విధంగా మన భక్తి అనేటువంటిది అనేక మార్గాల్లోకి డీవియేట్ అయిపోతుంది. అలా డీవియేట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నిజమైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం, అకుంఠితమైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం. ఓకే, ఈ అకుంఠితమైనటువంటి అంటే దీన్ని ఇలాంటి భక్తిని అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి మనకి అలాంటి భక్తి వల్ల బ్రహ్మభూయ స్థితి అనేటువంటిది రాదు. బ్రహ్మభూయ స్థితి అంటే ముక్త స్థాయి. సో ముక్త స్థాయి వరకు వెళ్ళాలి అంటే మన యొక్క భక్తి అకుంఠితంగా ఉండాలి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, వేదాలలో కూడా అనేక విషయాలు చెప్పబడి ఉన్నప్పటికీ ఈ అనేక విషయాలను ఫాలో అవ్వద్దు. అంటే వేదాలలో చెప్పబడినటువంటి చెప్పబడి ఉన్నటువంటి అన్ని విషయాలని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఓన్లీ భగవంతుడికి శరణాగతి అనేటువంటి విషయానికి సంబంధించిన ఏదైతే చెప్పారో అంతవరకు మాత్రమే మనం ఫాలో అవ్వాలి. లేదు అంటే గనక మన 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 ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మనకి శ్రమగానే మిగిలిపోతుంది అని చెప్తున్నారు. దానివల్ల మనకి ఏమీ లాభం రాదు, ఓన్లీ శ్రమ మాత్రమే మిగులుతుంది. శ్రమయైవహి కేవలం, మనకి అదే విషయం మనకి మొదటి నుంచి చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు వేదాలలో చెప్పబడినటువంటి చాలా విషయాలు త్రిగుణపూరితమైనటువంటి విషయాలు, త్రిగుణపూరితమైనటువంటి విషయాలన్నీ కూడా భౌతికమే. అలాంటి భౌతికమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక లాభం రాదు. కాబట్టి అలాంటి వాటన్నింటినీ త్యజించి అవ్యభిచారేణ భక్తి యోగేన, అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతైతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో ఇలాంటి అవ్యభిచారేణ భక్తి యోగము చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, అవ్యభిచారేణ భక్తి యోగము అని అంటే అకుంఠితమైనటువంటి భక్తి, అంటే డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి భక్తి. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం. సో ఇక్కడ వరకు ప్రహ్లాదుడు చెప్పినటువంటి బోధనలు కంప్లీట్ అవుతాయి. ఇక్కడ నుంచి తనకు వచ్చినటువంటి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెలిసింది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ 4 శ్లోకాల్లో తెలియజేస్తారు. కుశశ్రీ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ, జ్ఞానం తదేతదమలం దురవాపమాహ, నారాయణో నరసకః కిల నారదాయ, నారాయణో నరసకః కిల నారదాయ, ఏకాంతినాం భగవతస్తదికించ నానాం, ఏకాంతినాం భగవతస్తదకించ నానాం, పాదారవిందా రజసాప్లుత దేహినాం స్యాత్, పాదారవింద రజసాప్లుత దేహినాం స్యాత్. భావము, జీవుల శ్రేయోభిలాషి మిత్రుడునగు నారాయణుడు ఈ దివ్య జ్ఞానమును పూర్వము నారదమునికి వివరించియుండెను. నారదుని వంటి సాధు పురుషుని కరుణలేనిదే అట్టి జ్ఞానము దురవగ్రాహ్యమగును. కాని నారదుల వారి పరంపరను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఈ రహస్య జ్ఞానము బోధపడగలదు. ఇది రహస్య జ్ఞానము అని చెప్తున్నారు. ఎందుకు రహస్య జ్ఞానము? బుక్లోనే పెట్టేశారు, కానీ చదివితే మనందరికీ అర్థం అవ్వాలి, కానీ ఇది రహస్య జ్ఞానము అని అంటున్నారు. పరంపరలో లేనటువంటి వ్యక్తి విన్నా కానీ ఈ ఈ యొక్క జ్ఞానం అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి లాభాన్ని పొందలేరు. ఎవరైతే పరంపరలో ఉంటారో వాళ్ళకి ఈ లాభం వస్తుంది. అందుకని ఇది రహస్య జ్ఞానం అయిపోయింది. అంటే నారదుడి యొక్క పరంపరలో ఉండాలి ప్రత్యేకించి. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఈ జ్ఞానం నారదుడి ద్వారా వచ్చింది. అందుకని ఈ జ్ఞానం మొత్తం కూడా ప్రహ్లాదుడికి చాలా ఈజీగా పూర్తిగా అర్థమైపోయింది. అంటే నారదుడు లాంటి గొప్ప గురువును పొందినటువంటి వ్యక్తికి చాలా ఈజీగా ఇలాంటి గుహ్యమైనటువంటి జ్ఞానం, రహస్యమైనటువంటి జ్ఞానం అర్థమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రహ్లాదుడు కూడా ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని నేను నారదుడి ద్వారా పొందాను కాబట్టి నాకు తెలిసింది. ఈ పరంపరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి రహస్య జ్ఞానాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నటువంటి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అని తన శిష్యుల తన తోటి శిష్యులందరూ కూడా అడుగుతారు అని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు, నేను ఇది మొత్తం కూడా నారదుడి ద్వారా తెలుసుకున్నాను అని. ఓకే, చదవండి. ప్రభుపాదుల వారి భాష్యము, ఈ రహస్య జ్ఞానము దురవగ్రాహ్యమైనను విశుద్ధ భక్తుని ఆశ్రయించిన చో సులభముగా బోధపడగలదని ఇచ్చట తెలుపబడినది. ఈ రహస్య జ్ఞానము భగవద్గీత చివరియందును సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కడినే శరణుజొచ్చుము అని శ్రీకృష్ణ భగవానుచే చెప్పబడెను. ఈ జ్ఞానము అత్యంత రహస్యమైనది. కాని ప్రామాణికుడగు ప్రతినిధి నారదుని పరంపరలో ఉన్నట్టి గురుదేవుని ద్వారా ఎవడేని దేవదేవుని ఆశ్రయించినచో ఇది బోధపడగలదు. ఇట్టి జ్ఞానము నారదుని వంటి సాధు పురుషుని ద్వారానే అవగతమైనప్పటికీ దానవ బాలుడు నిరాశ చెందన అవసరం లేదని భక్త ప్రహ్లాదుడు తెలియజెప్పగోరెను. ఏలైనగా లౌకికులకు ఉపాధ్యాయులకు బదులు నారదుని వంటి వాణిని ఆశ్రయించినచో ఆ జ్ఞానమును అవగతము చేసుకునుట సుసాధ్యమే. అట్టి అవగాహనము ఉన్నత జన్మముపై ఆధారపడి ఉండదు. ఆధ్యాత్మిక పదములో ప్రతి జీవుడు నిక్కముగా విశుద్ధుడే. కనుక గురు కరుణచే ఆధ్యాత్మిక పదమును పడిసిన వాడు ఈ రహస్య జ్ఞానమును కూడా అవగతము చేసుకునగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ప్రామాణికుడైనటువంటి వ్యక్తి, ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఆశ్రయం పొందినటువంటి వ్యక్తికే ఈ జ్ఞానం చాలా సులభంగా వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానవ బాలురు అందరూ కూడా నిరాశ పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒక శుద్ధ భక్తుడిని ఆశ్రయిస్తే ఆ శుద్ధ భక్తుడు కూడా పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే వాళ్ళ ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. శ్రుతమే తన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం. శ్రుతమే తన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం. ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవ దర్శనాత్. ధర్మం భాగవతాం శుద్ధం నారదాద్దేవ దర్శనాత్. భక్త ప్రహ్లాదుడు పలికెను, సదా భక్తి యోగమున నెలకొని ఉండి నారదముని వలన ఈ జ్ఞానమును నేను వినియుంటిని. భాగవత ధర్మమని పిలువబడును. ఇది పూర్తిగా విజ్ఞానయుతమైనది. తర్కము తత్వములపై ఆధారపడినది. ఈ జ్ఞానము భౌతిక కల్మషరహితమైనది. హరే కృష్ణ. సో ఏదైతే జ్ఞానం ఇప్పటి వరకు చెప్పాడో ఇది భౌతిక కల్మషరహితమైనటువంటిది. సో ఇలాంటి జ్ఞానమును నేను నారదముని వలన విన్నాను. భాగవత ధర్మం అంటారు దీన్ని. ఇది పూర్తిగా విజ్ఞానయుతమైనది. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానం అంటేనేమో గురువు ద్వారా వచ్చేది, దాన్ని మన జీవితంలో అన్వయిస్తే అది విజ్ఞానం అవుతుంది. ఆచరణాత్మక జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే జ్ఞానం మనం తెలుసుకున్నామో తెలుసుకొని మనం ఇప్పుడు మనం ఏమి దాన్ని పాటించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది జ్ఞానమే అయిపోతుంది. ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తామో అది విజ్ఞానంగా మారుతుంది. కాబట్టి ఇది విజ్ఞానంగా మారాల్సినటువంటి జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వినేసి వదిలేసినంత మాత్రాన ఏమీ లాభం రాదు అని చెప్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఆచరించాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే అత్యంత రహస్యమైనటువంటి విషయం. వేదాలలో అయినా భగవద్గీతలో అయినా భాగవతంలో అయినా చివరికి ప్రహ్లాదుడు కూడా అదే చెప్పారు. అందరూ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. వేదాలలో ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ అవన్నీ కూడా అసలు రహస్యం కాదు, ఇది అసలు రహస్యం అని చెప్తున్నారు. కాబట్టి మనం గనక ఆశ్రయిస్తే మనం పొందినటువంటి జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. సో ఇది భౌతిక కల్మషరహితమైనది. ఏ తర్కము తత్వముల పైన కూడా ఆధారపడినదై ఈ జ్ఞానము భౌతిక కల్మషరహితమైనది అని. అంటే మీరు ఎన్ని లాజిక్లు చెప్పినా ఎన్ని చెప్పినా కానీ ఈ ధర్మం అనేటువంటిది మారదు. సో దీనికి ఎన్ని రకాలుగా మనం భాష్యాలను విన్నా కానీ ధర్మం అనేటువంటిది మారదు. సో చెప్పేవాళ్ళు చాలా మంది తర్కాలు వాళ్ళ యొక్క భాష్యాలని రాస్తారు. రాసినంత మాత్రాన భగవంతుడికి శరణాగతిని పొందాలి అనేటువంటి విషయంలో మార్పు అనేటువంటిది రాదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అమృత మాతాజీ. శ్రీ దైత్య శ్రీ దైత్యపుత్ర ఉవాచ. శ్రీ దైత్యపుత్ర ఉవాచ. ప్రహ్లాదత్వం వయం చాపి. ప్రహ్లాదత్వం వయం చాపి. నర్తే అన్యం విద్మమే గురుం. నర్తే అన్యం విద్మమే గురుం. ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం.
एताभ्यं गुरु पुत्राभ्यं बालानामपि ईश्वरौ बालानामपि ईश्वरौ भालस्यान्तः पुरस्तस्यं पुरस्तस्यः भालस्यान्तः पुरस्तस्य बालस्तन्त्य पुरस्तस्य महत्संघो धुरन्वयः महासंगो दुरन दुरन्मया हिन्दिनः संशयं सौम्या स्याच्छेद् विसंघकारणम् हिन्दिनः संशय सौम्या स्याच्छेद्भि ब्रह्मकरणम् हरे कृष्ण प्रभु దైత్యపుత్రులు ఇట్లు పలికిరి ప్రహ్లాద శుకాచారుని తనయులగు ఈ షండామర్కులు తప్ప షండామర్కులను తప్ప వేరే గురువును నీవు గాని మేము గాని ఎరుగము ఎంతైనను మనము పిల్లలము వారు మనలను నియమించు వారు మనలను నియమించు వారు ముఖ్యముగా అంతఃపురముననే నివసించునట్టి నీకు మహాత్ములతో సాంగత్యము అత్యంత కఠినము మిత్రమా సౌమ్యుడా నారదుని వలన నీవు వినగలుగుట ఎట్లు సాధ్యపడెను ఈ విషయమున మా సందేహమును తొలగింపవలసినది హరే కృష్ణ ప్రభుజీ శ్రీమద్ భాగవతమునందలి ప్రహ్లాదుడు దానవ బాలునకు ఉపదేశించుట అను సప్తమ స్కందములోని ఆరవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు దైత్యపుత్రులు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, మనమందరం చాలా చిన్నపిల్లలు, మనమందరం కలిసి ఆడుకున్నాం, కలిసే చదువుకుంటున్నాం, మనకి ఏ షండామర్కులు తప్ప వేరే ఏ గురువు తెలియదు. ఇప్పటి వరకు షండామర్కుల దగ్గరనే మనం చదువుకుంటున్నాం. అంటే నువ్వు అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గురుకులానికి వచ్చావు. గురుకులంలో షండామర్కులే మన గురువులు. అంతఃపురంలో ఉన్నప్పుడు నువ్వు నారదుని కలిసే అవకాశం లేదు. అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత షండామర్కులు మాత్రమే మనకు గురువులు. కాబట్టి మాతో పాటే నువ్వు ఉన్నావు, కాబట్టి మాకెవరు గురువు, ఆయనే నీకు కూడా గురువు. మరి నీకు నారదుడు ఎప్పుడు కలిశారు? నారదుడి ద్వారా నువ్వు ఎట్లా విన్నావు, నారదుడి ద్వారా నువ్వు ఎలా విన్నావు అని మేము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ దైత్యబాలులు అడుగుతున్నారు. సో ఈ ప్రశ్నకి సమాధానమే నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా ఉంటుంది, 7వ అధ్యాయం. ఓకే, 7వ అధ్యాయం మొదలు పెడదాం. రామారావు ప్రభుజీ ఒక్కసారి 7వ అధ్యాయం సమ్మరీ చదవండి ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. 7వ అధ్యాయం మాతృగర్భమున ప్రహ్లాదుడు అమృత మాతాజీ కొంచెం ధర్మం రామారావు ప్రభుజీ మాతృగర్భమున ప్రహ్లాదుడు నేర్పిన భాగవత ధర్మం సహాధ్యాయులకు దానవ బాలుల సంశయమును తీర్చుటకు భక్త ప్రహ్లాదుడు తల్లి గర్భమున తానెట్టు నారదముని వలన భాగవత ధర్మముని వినో ఈ అధ్యాయం మందు తెలిపెను. కఠోరమగు తపస్సును చేయుటకై హిరణ్యకశిపుడు రాజ్యముని వీడి మందరాచలమునకు వెళ్ళినప్పుడు దానవులందరూ చల్లా చెదురేది. ఆ సమయమున హిరణ్యకశిపుని పత్నియగు కయాధువు గర్భవతి అయి ఉండెను. కయాధువు గర్భమున మరి ఒక దానవుడు ఉన్నాడని పొరబడి దేవతలు ఆమెను బంధించిరి. ఆమె ప్రసవించినంతనే ఆ శిశువును చంపుటకై యోచించి వారు ఆమెను స్వర్గమును కొనిపోతుండగా నారదముని అడ్డగించెను. హిరణ్యకశిపుడు తిరిగి వచ్చినంత వరకు తన ఆశ్రమమునే ఆమెను అతడు కొనిపోయాను. ఆశ్రమమునందు కయాధువు తన గర్భమునందున్న పిల్లవాని రక్షణకై ప్రార్థించగా నారదముని ఆమెకు ఆశ్వాసం అసగి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశము కావించను. అప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భమునే ఉన్నప్పటికీ ఆ ఉపదేశమును శ్రద్ధతో ఆలకించను. ఆత్మ ఎల్లప్పుడూ దేహమునకు అన్యమైనదే. జీవుని ఆధ్యాత్మిక రూపమున మార్పు ఉండదు. దేహాత్మ భావనకు పరమైన ఎవడైనను పవిత్రుడై దివ్యజ్ఞానము బడయగలడు. అట్టి దివ్యజ్ఞానమే భక్తియోగము. తల్లి గర్భమునందు ఉన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు నారదుని వలన భక్తి యోగోపదేశమును పరిచెను. ప్రామాణికుడు గురుదేవుని ఉపదేశము ద్వారా భగవత్ సేవలో నెలకొనిన ఏ వ్యక్తి అయినను శీఘ్రమే ముక్తుడగును. మాయాబంధముల నుండి
ముక్తుడై అతడు అజ్ఞానం నుండి భౌతిక వాంఛల నుండి బయటపడను. భగవంతుని ఆశ్రయించి సమస్త విషయ వాంఛల నుండి బయటపడుటే ఎల్లరి కర్తవ్యము. మనిషి భౌతిక పరిస్థితి ఎట్టిదైనను ఈ పరమసిద్ధిని బడేయగలడు. భక్తి యోగం అన్నది తపోనిష్టలు యోగము లేదా పుణ్యముపై ఆధారపడి ఉండదు. ఇవి లేనప్పటికీ విశుద్ధ భక్తిని కృపచే మనుషులు భక్తియుత సేవను బడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే హిరణ్యకశిపుడు మందరాచల పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళారు. సో అలా వెళ్ళినప్పుడు హిరణ్యకశిపుడు భార్య అయినటువంటి కయాదు, యాక్చువల్గా ఎప్పుడైతే హిరణ్యకశిపుడు లేడో అప్పుడు దేవతలందరూ కూడా ఈ మిగిలినటువంటి అసురులందరినీ చంపేయటం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇంతకాలం దేవతలకి పై చేయిగా ఉంది హిరణ్యకశిపుడిది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు లేడో, హిరణ్యకశిపుడు తిరిగి వచ్చే సమయానికల్లా తన బలాన్ని మొత్తం కనుక మనం నాశనం చేయగలిగితే హిరణ్యకశిపుడు తిరిగి వచ్చినా కానీ మనల్ని ఏం చేయలేడు అని అనుకున్నారు దేవతలు. అందుకని దొరికిన దానవుని దొరికినట్లు చంపేస్తున్నారు. సో ఆ సమయంలో హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి కయాదుని కూడా తీసుకుని పోతున్నారు ఇంద్రుడు. తీసుకుని పోతున్నప్పుడు దారిలో నారదుడు ఎదురొచ్చి, ఈమె గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా గొప్ప భక్తుడు, ఆయన వల్ల మీకు ఎలాంటి ప్రమాదమో ఉండదు, కాబట్టి ఆమెను వదిలేసేయండి అని చెప్తే అప్పుడు నారదుడికి అప్పచెప్తారు. నారదుడికి కయాదును అప్పగించడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు కయాదు నారదుడి యొక్క ఆశ్రమంలోనే ఉండి ఆధ్యాత్మిక బోధనలన్నీ కూడా వింటూ ఉందన్నమాట. నారదుడు చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక సత్సంగాలన్నీ కూడా వింటూ ఉంది. అయితే కయాదు విన్నదో లేదో, కయాదు అర్థం చేసుకుందో లేదో, కయాదు ఎంత విన్నదో ఎంత నిద్రపోయిందో తెలియదు. కానీ కయాదు గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుని మాత్రం నారదుడు చెప్పినటువంటి ప్రతి మాటని విన్నారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఎంత గొప్పది అని అంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే వింటే దానివల్ల ఆయనకి లాభం కలుగుతుంది అనేటువంటి చెప్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు, మనం చాలా భౌతికంగా ఉన్నాం, చాలా లౌకికమైనటువంటి వ్యక్తులు, మనలాంటి వాళ్ళకి ఆధ్యాత్మికమైన విషయం పట్ల ఆసక్తి అనేటువంటిది రాదు అని అనుకోవచ్చు. ఒకవేళ వచ్చినా మన పాపాలన్నీ తొలగవు, ఎందుకంటే జన్మ జన్మల నుంచి ఎన్నో పాపాలు చేస్తూ వచ్చాము అనేటువంటి విషయం మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఎలాంటి వాళ్ళమైనా కావచ్చు, మనకి ఇంతకు ముందు చేసినటువంటి పాపాలతో సంబంధం లేదు, కానీ మనం ఒక క్షణం పాటైనా మనకు దొరికినటువంటి సాధువు యొక్క సంఘం ఏదైతే ఉంటుందో, ఒక క్షణం పాటు మనకు దొరికినటువంటి శుద్ధ భక్తుల యొక్క సంగత్వం ఏదైతే ఉందో, శుద్ధ భక్తులతో మనకు దొరికేటువంటి సాహచర్యం ఏదైతే ఉందో, దాన్ని కనుక వినియోగించుకోగలిగితే వాడు పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోగలుగుతాడు. ఇంతకుముందు ఎంత అపవిత్రుడైనా సరే, ఎంత పాపాత్ముడైనా సరే, భక్తుల సాంగత్యం అనేటువంటిది మనల్ని అలా మార్చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రహ్లాదుడు కూడా నారదుడి యొక్క సాంగత్యంలో ఆయన పూర్తిగా శుద్ధ భక్తులు అయిపోయారు. అది కూడా గర్భంలో ఉన్నప్పుడే భక్తి యోగం అనేటువంటి దానికి ప్రహ్లాదుని నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు 7వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. శిరీష మాతాజీ మొదటి శ్లోకం. శ్రీ నారద ఉవాచ ఏవం దైత్య సుతై పృష్టో మహాభాగవతో అసురః. ఏవం దైత్య సుతై పృష్టో మహాభాగవతో అసురః. ఉవాచ తాం స్మయమానః స్మరన్ మధనుష్భాషితం. ఉవాచ తాం స్మయమానః స్మరన్ మధనుభాషితం. నారదముని పలికెను, ప్రహ్లాదుడు దైత్యకులమున బుట్టి ఉన్నప్పటికీ పరమ భక్తాగ్రేసరుడు. ఆ విధముగా సహాధ్యాయులకు దానవ బాలురు అడుగగా నేను చెప్పిన మాటలను నెత్తికి తెచ్చుకొనిన వాడై వారితో అతడిట్లు పలికెను. తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నారదముని పలుకులను విని ఉండెను. గర్భస్థ శిశువు నారదముని వాకులనెట్లు వినగలిగినో ఎవరనూ ఊహించజాలరు. కానీ ఇది ఆధ్యాత్మిక జీవనము కనుక దివ్యందు పురోగతి అనున్నది ఎట్టి భౌతిక పరిస్థితి చేతను నిరోధింపబడదు. ఇదే అహైతుక్య ప్రతిహాత
అనబడును. ఈ విధముగా ప్రహ్లాదుడు చిన్ననాటి నాటనే ఆధ్యాత్మిక జ్ఞానమును సహాధ్యాయులకు బోధించెను. వారందరూ బాలురే అయినప్పటికీ ఇది నిక్కముగా ప్రభావశీలమై ఉండేది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో నారదుడు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అసుర బాలుడు అడిగినటువంటి ప్రశ్న ఎవరిని? ప్రహ్లాదుని. మరి ఇక్కడ నారదుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నారదుడు ఎవరితో మాట్లాడుతున్నారు? నారదుడు ఏం చెప్తున్నారు? నారదుడు యుధిష్ఠరుడితో మాట్లాడుతున్నారు. ఈ కథ అంతా కూడా నారదుడు యుధిష్ఠరుడితో చెప్తున్నటువంటి కథ. కాబట్టి ప్రహ్లాదుని అడిగారు వాళ్ళు, అప్పుడు నేను ఏదైతే జ్ఞానాన్ని ప్రహ్లాదుడికి ఆయన గర్భంలోనే ఉన్నప్పుడు బోధించానో ఆ జ్ఞానం మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ప్రహ్లాదుడు తన శిష్యులకి, తన యొక్క సోదరులకి, తన యొక్క అసుర సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనకి ప్రహ్లాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది, గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానము అనేటువంటిది ఎలాంటి భౌతిక పరిస్థితులు కూడా అలాంటి జ్ఞానాన్ని నిరోధించలేవు అని చెప్తున్నారు మనకి. అంటే ఏంటి అంటే, భక్తి అనేటువంటిది ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. భక్తి అనేటువంటిది ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం మనకి మొదటి స్కంధంలోనే మనకి సూత గోస్వామి తెలియజేశారు. అహైతుకి అప్రతిహత, మనం ఈ రెండు మాటల గురించి మనం చాలా విస్తారంగా చర్చించాం. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఎలాంటి మోటివేషను లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేటువంటి ఒక భక్తి, దాన్ని భక్తి అంటారు. అప్రతిహత, అప్రతిహత అంటే ఎలాంటి పరిస్థితులు కూడా దాన్ని ఆపకూడదు. మనకి అనేక రకాల కష్టాలు రావచ్చు. ఇప్పుడు ప్రహ్లాదుడికి చూడండి, ప్రహ్లాదుడి కంటే ఏ కష్టము ఎక్కువ మనకు రాదు. కానీ ప్రహ్లాదుడికి అంత కష్టం వచ్చినా సరే ఆయన భక్తి అనేటువంటి దాన్ని ఆపలేదు. ఆయన ఎప్పుడు కూడా నిరంతర నారాయణ స్మరణం అనేటువంటిది ఆపలేదు. అది అప్రతిహతమైనటువంటి భక్తి అని అంటే. ఇదే విషయం మనం మొదటి స్కంధంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇలాంటి అహైతుకి అప్రతిహత అనేటువంటి భక్తి అనేటువంటి భౌతిక పరిస్థితులను నిరోధించలేనటువంటి భక్తి అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రహ్లాదుడు నారదు ద్వారా విన్నటువంటి విషయాలని ఇప్పుడు ఆయన యొక్క అసుర సోదరులకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. మంగతాయర్ మధుజీ. శ్రీ ప్రహ్లాదం వాచ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రహ్లాద వాచ. పితరీ ప్రస్థితే అస్మాకం తపసే మందరాచలం. ఎన్నో శ్లోకం ప్రభుజీ? రెండో శ్లోకం. ఏడో శ్లోకం. సరే ప్రభు. పితరి ప్రస్థితే అస్మాకం తపసే మందరాచలం. యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి. యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి. హరే కృష్ణ. ప్రహ్లాదుడు పలికెను, మా తండ్రి అగు హిరణ్యకశిపుడు తపో నిర్వహణకు మందరాచరణకు వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు రణమున దానవులను అంచుడికై తీవ్రంగా యత్నించిరి. హరే కృష్ణ. ఇప్పుడు ప్రహ్లాదుడు తను పుట్టడానికంటే ముందు జరిగినటువంటి సంఘటనల గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, నా తండ్రి హిరణ్యకశిపుడు మందరాచల పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు అందరూ కలిసి అసురులందరినీ కూడా చంపడం అనేటువంటిది మొదలు పెట్టారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాతాజీ. పిపీల కైర హిరివా దిష్ట్యా లోకో పతాపనః. పిపీల కైర హిరివా దిష్ట్యా లోకో పతాపనః. పాపేన పాపో అభిక్షీతి అభక్షీతి వదంతో వాసవాయుధః వాదయః. పాపేన పాపో అభక్షీతి వదంతో వాసవాదయః. ఆహా, సర్పము చీమలచే భక్షింపబడినట్లుగా ఎల్లరకు కష్టములను కలిగించినట్టి లోకతాపకారుడు ఈ హిరణ్యకశిపుడు తన పాప ఫలముల చేతనే ఇప్పుడు నశించినాడు అని పలుకుచూ ఇంద్రాది దేవతలు దానవులపై యుద్ధ ప్రయత్నము కావించారు. హరికృష్ణ ప్రభు.
ఎంత పెద్ద సర్పమైనా సరే చలిచీమతోటే కుట్టబడి చచ్చిపోతుంది. ఆ విధంగా హిరణ్యకశిపుడు ఇప్పుడు మాతోటి చంపబడుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే దేవతలందరూ కూడా వాళ్ళని వాళ్ళు చీమలతోటి పోల్చుకుంటున్నారు, వాళ్ళ శక్తిని, హిరణ్యకశిపుడు యొక్క శక్తిని పెద్ద సర్పంతో పోలుస్తున్నారు. ఎంత పెద్ద వాడైనా సరే, ఎంత గొప్ప వాడైనా సరే చిన్న వాళ్ళతోటి చచ్చిపోతాడు అన్నట్లు, ఇప్పుడు హిరణ్యకశిపుడు లేనటువంటి సమయంలో వాళ్ళ అసురులందరినీ కూడా మేమే చంపేస్తాము అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. ఓకే, యుద్ధం యుద్ధం అనేటువంటిది ప్రకటించేశారు. నెక్స్ట్ కమిష్ మత తేషామతి బలోద్యోగం నిశమ్యాసురయూతపా తేషామతి బలోద్యోగం నిశమాసురయూధపః వద్యమానా సురైర్భీతా దుద్రువుహు సర్వతో దిశం వద్యమానా సురైర్భీత్య దుద్రువు సర్వతో దిశాం కలత్రా పుత్ర విత్తాప్తాన్ గృహాన్ పశు పరిచ్ఛదాన్ కలత్రా పుత్ర విత్తాప్తాన్ గృహాన్ పశు పరిచ్ఛదాన్ నావేక్షమాణా త్వరితాః సర్వే ప్రాణ పరిశ్రుపా పరీప్సవః నవేక్షమాణా స్వరితా సర్వే ప్రాణ పరిస్సహః ఒకరి తరువాత ఒకరుగా చంపబడుతున్న అసుర యోధుల యోధపతులు యుద్ధమునందు దేవతలు అపూర్వమగు బలయత్నములను గాంచి చెల్లాచెదురై అన్ని దిక్కుల పరుగెడిసాగిరి. ప్రాణరక్షణకై వారు ఇళ్లను, భార్యలను, పుత్రులను, పశువులను, గృహోపకరణములను వదిలివేసి వానిని ఏమాత్రము లక్ష్య పెట్టక పలాయనమైరి. హరే కృష్ణ. దేవతలు దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని చంపేస్తున్నారు. సో ఇది చూసినటువంటి అసురులందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళ వంతు వచ్చే లోపలనే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వదిలేసి పారిపోవడం మొదలు పెడుతున్నారు. అంటే ఇంకిక్కడే ఉంటే దేవతలు నన్ను కూడా చంపేస్తారు అని చెప్పేసి పారిపోతున్నారు. కానీ దేవతలు మాత్రం పారిపోయే వాళ్ళని కూడా పట్టుకొని చంపేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. వ్యలుంపన్ రాజ శిబిరం అమరాజయ కాంక్షిణః వ్యలుంపన్ రాజ శిబిరం అమరా జయకాంక్షిణః ఇంద్రస్తు రాజ మహిషిం మాతరం మమ చాగ్రహీత్ ఇంద్రస్తు రాజ మహిషిం మాతరం మమ చాగ్రహీత్ విజేతలకు దేవతలు దానవరాజు హిరణ్యకశిపుని మందిరమును కొల్లగొట్టి దాని అందలి సమస్తమును ధ్వంసము చేసిరి. పిమ్మట స్వర్గరాజు దేవేంద్రుడు నా తల్లిని బంధించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో దానవుల మీద దేవతలు విజయాన్ని సాధించారు. సో హిరణ్యకశిపుడు యొక్క రాజమందిరం ఏదైతే ఉందో రాజమందిరాన్ని మొత్తం కూడా కొల్లగొట్టేశారు. అప్పుడు సమస్తాన్ని కూడా ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. మళ్ళీ కనుక రాజు వస్తే మళ్ళీ ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత స్వర్గరాజు ఆయన యొక్క తల్లి అయినటువంటి కయాదుని బంధించి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజు. రామారావు ప్రభుజీ చదువుతారా? శ్రీదేవి మాత చదువుతారా? బుక్ ఉందా? రామారావు ప్రభుజీ చదవండి. నీయమానాం భయోద్విగ్నాం రుధతీం పురవరీమః పురరీమివ నీయమానాం భయోద్విగ్నాం రుధతీం పురరీమివ యద్రుచ్ఛ యాగతస్తత్ర దేవర్షిర్ధృసేపది యద్రుచ్ఛ యాగతస్తత్ర దేవర్షిర్ధృసేపది రద్దకు చిక్కిన కురీర పక్షి వలె విలపించుచున్నట్టు ఆమెను తీసుకొని పోవుచుండగా నారదమ్ముని యాదృచ్ఛికముగా అతడుకు అరుదించి పరిస్థితిని గమనించాడు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఒక పక్షి గద్దకి చిక్కితే ఏ విధంగా అయితే అది గద్ద యొక్క చేతిలోంచి తప్పించుకోవడం సాధ్యం కాదో ఆ విధంగా తన తల్లిని కూడా ఇంద్రుడు తీసుకెళ్తూ ఉంటే అప్పుడు నారదముని ఎదురొచ్చారు అనుకోకుండగా. అప్పుడు పరిస్థితిని మొత్తం కూడా గమనించారు నారదముని. ఆ తర్వాత ఏం చేశారో చూద్దాం. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి.
प्राहनैनां सुरपते नेतु मर्हस्य नागसम् प्राहनैनां सुरपते वेरु मर्हस्य नागसम् मुञ्च मुञ्च महाभागा सतीं पर परिग्रहम् मुञ्च मुञ्च महाभागा सतीं पर परिग्रहम् हरे कृष्ण प्रभु भावं నారద ముని పలికెను దేవరాజా ఇంద్ర ఈ వనిత నిక్కముగా పాపరహితురాలు ఈమెను ఈ రీతి నిర్దయగా తీసుకుని పోవుట నీకు తగదు ఓ మహాభాగా సాత్వియకు ఈ పరస్త్రీని నీవు వెంటనే విడిచిపెట్టుము హరే కృష్ణ ఓకే సో వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం ఓన్లీ అమాయకుల మీద కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు ఓన్లీ పాపాలు చేసినటువంటి అసురుల మీద మాత్రమే కాదు అసురుల యొక్క కుటుంబంలో ఎవరు మిగలకుండా ఉండిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు ప్రత్యేకించి హిరణ్యకశిపుడి భార్యను పట్టుకోవాల్సి వచ్చింది అనంటే సరే అసురులందరినీ చంపేశాము ఇప్పుడు హిరణ్యకశిపుడి భార్య కడుపులో ఉన్నటువంటి వాడిని కూడా మనం చంపకపోతే ఇప్పుడు హిరణ్యకశిపుడు పోయాడు కదా అని సంతోషంలో ఉన్న సమయంలోనే ఇప్పుడు ఇంకొక అసురుడు పుడతాడు మళ్ళీ ఆ అసురుడు వల్ల మనకి మళ్ళీ ఇలాంటి బాధలన్నీ మళ్ళీ మనకి తిరిగి వస్తాయి అని భయంతో హిరణ్యకశిపుడి భార్య గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన భక్తుడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు పుడితే ఆయన కూడా అసురుడు అవుతాడు అనుకున్నారు కాబట్టి ఆమెను చంపాలనుకున్నారు కానీ నారదుడు ఏం చెప్తున్నారు మీరు ఎవరిని చంపాలనుకుంటున్నారో ఆమె పాపరహితురాలు అలాంటి ఆమెను చంపడం అనేటువంటిది తప్పు కాబట్టి ఆమెను వదిలిపెట్టండి అని నారదుడు ఇంద్రుడికి తెలియజేస్తున్నారు ఆస్యతాం యావత్ ప్రసవం మోక్షే అర్ధం పదవీం గతః ఆస్యతాం యావత్ ప్రసవం మోక్షే అర్ధ పదవీం గతః ఇంద్రుడు పలికెను హిరణ్యకశిపుని పత్నియగు ఈమె గర్భమున ఆ దానవుని బీజమున్నది కనుక ప్రసవగునంత వరకు ఈమెను నా అధీనమున ఉండనిండు ఈ పిదప ఈమెను విడిచిపెట్టగలము భాష్యము స్వర్గరాజు ఇంద్రుడు ప్రహ్లాదుని తల్లి గర్భమున మరొక దానవుడు అనగా ఇంకొక హిరణ్యకశిపుడు ఉన్నాడని భావించి ఆమెను బంధింప నిశ్చయించుకొనడు కనుకనే ప్రసవంతనైన ఆ పిల్లవాడిని వధించి పెదప ఆమెను ఇడిచిపెట్టుట మంచి ఉపాయం అని అతడు తలచిడు హరే కృష్ణ ప్రభు ఓకే సో నారదుడు అన్నటువంటి మాటలకి ఇంద్రుడు స్పందిస్తున్నారు ఇంద్రుడు ఏమంటున్నారు నేను ఈమెను ఏమి చేయను ఈమెకి గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన పుట్టేంత వరకు ఈమె నా ఆధీనంలో ఉంటుంది పుట్టిన తర్వాత నేను ఆ పిల్లాన్ని తీసేసుకుంటాను ఈమెను మాత్రం ఏం చేయకుండా నేను వదిలేస్తాను అని చెప్తున్నారు అన్నమాట ఇంద్రుడు ఓకే ఆ తర్వాత నారదుడు ఏం మాట్లాడుతున్నారు విందాం గౌరీ మాతాజీ ప్రాప్స్యతే సంస్థాం అనంతానుచరో బలీ నారద హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం నారదముని పలికెను ఈ వనిత గర్భమునందున్న శిశువు దోషరహితుడు పాపరహితుడు నిజమునకు అతడు మహాభాగవతుడు దేవదేవుని ప్రభావ సంపన్నుడకు దాసుడు కనుక అతని నీవు చంపజాలవు భాష్యము దానవులు లేదా అభక్తులు ఒక భక్తుని వధించుటకు ప్రయత్నించిన సంఘటనలు ఎన్నయో కలవు కానీ ఆ కార్యమున వారెన్నడూ కృతకృత్యులు కాలేదు భగవద్గీత 9.31 యందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతి జానీహిన మే భక్తి ప్రణశ్యతి అని వాగ్దానం అనొచ్చియుండెను
తన భక్తుడు దానవులచే వధింపబడని భగవంతుడే సాక్షాత్తుగా చేసిన ప్రకటమిది. భగవంతుని ఈ వాగ్దానమునకు భక్త ప్రహ్లాదుని చరిత్రమే చక్కని నిదర్శనము. మీరు దేవతలు అయినను ఈ శిశువును వధించుడు అసాధ్యము, ఇక ఇతరులకది అసాధ్యముగా అని వేరుగా చెప్పనక్కరలేదు అని నారదముని స్వర్గరాజుతో పలికెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కయాదు గర్భంలో ఉన్నటువంటి వాడు ఇంకొకన హిరణ్యకశిపుడు అవుతాడు అనేటువంటి భయం ఉంది. అందుకనే కయాదు గర్భంలో ఉన్నటువంటి ఇంకొక అసురుడు పుట్టిన తరువాత ఆ అసురుడిని చంపడానికి ఈమెను తీసుకెళ్లాలి అని అనుకున్నారు. అయితే నారదుడు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ నువ్వు కయాదు గర్భంలో ఉన్నటువంటి శిశువు గురించి భయపడుతున్నావేమో, ఆయన గొప్ప భాగవతుడు, ఆయన చాలా గొప్ప భక్తుడు, మహాభాగవతుడు, దేవదేవుణ్ణి శరణాగతుడు అయినటువంటి వ్యక్తి, దేవదేవుడికి దాసుడుగా ఉండేటువంటి వ్యక్తి, ఆయన నువ్వు చంపకూడదు అని చెప్తుంది. ఒకవేళ నువ్వు చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా నువ్వు చంపలేవు అని చెప్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడికి భక్తుడైనటువంటి వాడికి స్వయంగా భగవానుడి యొక్క రక్షణే ఉంటుంది. కాబట్టి ప్రహ్లాదుడు మహాభాగవతుడు కాబట్టి, మహాభాగవతుడు అంటేనే భగవంతుడికి శరణ పొందినటువంటి వాడు. అలాంటి శరణ పొందినటువంటి వాడి యొక్క రక్షణ స్వయంగా భగవానుడే చూసుకుంటారు కాబట్టి పుట్టేంత వరకు నువ్వు ఉంచుకున్నా పుట్టిన తర్వాత కూడా నువ్వేం చేయలేవు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం రామకృష్ణ ప్రభు. రామకృష్ణ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకుంటారా? రాధారాణి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక రామకృష్ణ ప్రభుజీ కదా, నేను కాదు కదా? మీరే చెప్పండి. ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః. ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్నారదయన్ దేవర్షేర్నానయన్ వచః. దేవర్షేర్మానయన్ వచః. దేవర్షేర్నానయన్ వచః. అనంత ప్రియ భక్తైనాం పరిక్రమ్య దివం యమో యయౌ. అనంత ప్రియ భక్తైనాం పరిక్రమ్య దివం యయౌ. నారదముని ఆ విధంగా పలికినంతటా ఇంద్రుడు అతని వాక్కుల ఎడ గౌరవము కలవాడై వెంటనే నా తల్లిని విడిచిపెట్టెను, నేను భగవద్భక్తుడనైన కారణమున దేవతలందరూ ను ఆమెకు ప్రదక్షిణము కావించి పిదప తమ లోకమునకు వెడలిరి. ఓకే, సో చూడండి, ఇంద్రుడు కూడా ఒక్కొక్కసారి అసుర కర్మలు చేశారు. కానీ ఇంద్రుడికి అసురులకి మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. ఇంద్రుడు ఒక్కొక్కసారి భౌతికమైనటువంటి కర్మలు చేసినట్లు కనిపించినా కానీ ఆయన గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ ఆయనకు ఉంటుంది. అందుకనే భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా తెలియజేస్తున్నారు, నా భక్తులు ఒక్కొక్కసారి పతనం చెందినట్లు కనిపించినా కానీ వాళ్ళు పతనం చెందరు, వాళ్ళు నాకు ఎప్పటికీ భక్తులే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పుడు చూస్తే ఇంద్రుడు చేసినటువంటి ఈ కర్మ ఏదైతే ఉందో దీన్ని బట్టి ఇంద్రుడిలో ఉన్నటువంటి గొప్ప భక్తి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే కయాదు గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి మహాభాగవతుడు అనేటువంటి విషయం తెలుసుకున్నారో, అప్పుడు ఇంద్రుడు మహాభాగవతుడు అయినటువంటి ప్రహ్లాదుడికి ప్రదక్షిణ చేస్తున్నారు. కయాదు గర్భంలో ఉన్నారు కాబట్టి కయాదు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే ఇంద్రుడి యొక్క భక్తి మనకు అర్థమవుతుంది. ఇంద్రుడికి భగవంతుడి గురించి తెలుసు, భగవంతుడి యొక్క భక్తుడి గురించి తెలుసు, భగవంతుడి యొక్క భక్తుడికి సేవ చేయటం ఎలా అనేటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి ఇంద్రుడు కూడా భాగవతుడే కాబట్టి ఇంకొక భాగవతుడికి గౌరవించడం, ఇంకొక భాగవతుడిని పూజించడము, ఇంకొక భాగవతుడికి సేవ చేయటము అనేటువంటిది ఒక వైష్ణవుడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంద్రుడు అక్కడ నుంచి వెళ్ళిపోయారు, ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోయారు, అంటే ప్రహ్లాదుడికి నమస్కారం తెలియచేసి వెళ్ళిపోయారు. చదవండి ప్రభు. భాష్యంపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. ఇంద్రాది దేవతలు గొప్పవారే అయినప్పటికీ నారదముని ఎడ విధేయులై ఉండి ప్రహ్లాదుని గూర్చి అతడు చెప్పిన మాటలను వెంటనే ఆమోదించిరి. ఇది ఏ పరంపరా విధానమున్న విషయమును అవగాహన మనుగొచ్చుట ఎనబడును. హిరణ్యకశిపుని పత్నియగు కయాదువు గర్భమున పరమ భాగవతోత్తముడు ఉన్నాడని ఇంద్రాది దేవతలకు తెలియదు. కానీ నారదముని యొక్క ప్రామాణిక వచనములను వారు
ఆమోదించి వెంటనే గర్భస్థుడై ఉన్న భక్తునికి వందనమునర్చుటకు అతని తల్లికి ప్రదక్షిణము కావించిరి. పరంపరా విధానమున భగవంతుని భక్తుని తెలుసుకుంటే జ్ఞాన విధానము. వారిని గూర్చి ఏవో మానసిక కల్పనలు చేయవలసిన అవసరము లేదు. దాని కొరకు ప్రామాణికుడగు భక్తుని వచనములను మన్నించి వానిని అవగతము చేసుకున్నటకు యత్నించిన చాలును. హరే కృష్ణ. ఓకే, సో సో ప్రహ్లాదుని గురించి చెప్పినటువంటి మాటలు విన్న వెంటనే నారదముని చెప్పినటువంటి దాంట్లో ఎలాంటి అసత్యము ఉండదని నమ్మడం అనేటువంటిది జరిగింది. నమ్మినటువంటి వాళ్ళు వెంటనే ప్రహ్లాదుని అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఒక భక్తుడి యొక్క మాటలకి ఉన్నటువంటి ప్రామాణికత ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. ఒక భక్తుడు ఏదైనా మాట్లాడాడు అంటే ఆ మాటకి చాలా విలువనిస్తారు మిగిలినటువంటి వాళ్ళు కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా భక్తులు చెప్పారు అంటే మనం ఆ మాటకి చాలా విలువ ఇవ్వాలి. ఆ మాటకి విలువ ఇచ్చి వాళ్ళు చెప్పింది వినడం అనేటువంటిదే మనం చేయగలిగినటువంటి గొప్ప పని. అదే మనం జ్ఞానం నేర్చుకోవడానికి ఒక విధానము అని చెప్తున్నారు. కాబట్టి ప్రామాణికమైనటువంటి భక్తుల మాటలను వినడము అనేటువంటిది మంచిది అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనము కయాదుని ఏ విధంగా నారదుడి యొక్క ఆశ్రమంలోనికి వెళ్ళి ఉండడానికి దారి తీసినటువంటి పరిస్థితులు తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, ఇక రేపు మనం చూద్దాం ఇంకా ఏ విధంగా ప్రహ్లాదుడు జ్ఞానాన్ని పొందుతాడు అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏమ చ పక్తానాం పావనేభ్య వైష్ణవేభ్య. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.